అర్ధరాత్రి నిండు పున్నమి రాత్రి. డాబా ఇంటి మీద నిలబడిన రమేష్ ఆకాశంలో మెరుస్తున్న చంద్రుణ్ణి చూస్తున్నాడు. రమేష్కి మూడో పున్నమి రాత్రి. ఆందోళనగా, నా దగ్గరున్న మూడో మాయాశక్తిని ఈరోజు ఎలాగైనా నా కుటుంబం కోసం వాడాలి. ఈరోజు గడిచిందా, నా దగ్గరున్న మూడో మాయాశక్తి పనిచేయదు, నా నుంచి ఆ మాయాశక్తి వెళ్ళిపోతుంది. అప్పుడు నేను మామూలు మనిషినైపోతాను. ఏదో ఒకలాగా నా దగ్గర మాయాశక్తి నా కుటుంబం కోసం ఉపయోగపడాలి. ఏం చెయ్యాలి, ఎలా మాయాశక్తిని నా కుటుంబం కోసం ఉపయోగించాలి అని ఆలోచిస్తూ ఉండగా అనామిక నిద్రమత్తుతో డాబా మీదకొచ్చింది. అక్కడ ఆకాశంలోకి చూస్తున్న తన భర్త రమేష్ కనిపించాడు. అప్పుడు అనామిక తనలో తాను ఇలా అనుకుంటుంది. ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నారో అని అనుకుంటూనే రమేష్ దగ్గరకొచ్చింది. రమేష్ తన దగ్గరకొచ్చిన అనామికని చూసి, ఏమైంది అనామిక, నిద్రపట్టడం లేదా? వాటర్ కోసం లేచాను. బెడ్ మీద చూస్తే మీరు లేరు. వాష్రూమ్ డోర్ కూడా ఓపెన్ చేసి ఉండడంతో ఎక్కడికి వెళ్లారా అని వెతుక్కుంటూ ఇదిగో ఇలా డాబా మీదకొచ్చాను. ఇంతకీ మీరు ఇక్కడేం చేస్తున్నారు? నిద్రపట్టట్లేదు అనామిక, అందుకే ఇలా డాబా మీదకొచ్చాను. బహుశా ఈరోజు నిండుపున్నాం అనుకుంటాను. ఆకాశంలోకి చూడు, చంద్రుడెంత అందంగా ఉన్నాడో. ఆ అందాన్ని చూస్తున్నాను అనామిక. చూసింది చాలు, ఇక పదండి పడుకుందాం. నువ్వెళ్ళి పడుకు అనామిక, నాకు నిద్ర రావటం లేదు. నేను కాసేపు ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉంటారా? చంద్రుడు మీరేమైనా రహస్యాలు మాట్లాడుకుంటున్నారా? అవును అనామిక, మామూలు రహస్యాలు కావవి, చాలా చాలా పెద్ద పెద్ద రహస్యాలు. అంత పెద్ద రహస్యాలు నీకు అర్థం కావాలి, నాకు చంద్రుడికి మాత్రమే అర్థమవుతాయి. మాట్లాడుకుంటాం, చర్చించుకుంటాం. ఇలా పున్నమి రాత్రి వచ్చిన ప్రతిరోజు మీరిలా డాబా మీద నిలబడి ఆకాశంలో నిండుగా అందంగా మెరుస్తున్న చంద్రుణ్ణి చూస్తున్నారు. అసలు మీకేమైంది? నాకు తెలిసి మీరిలా పున్నమి రాత్రి రోజున నిలబడ్డం మూడోసారి. నేనంతా గమనిస్తూనే ఉన్నాను అని అనామిక అడిగిన వెంటనే రమేష్కి తనకున్న మూడో మాయాశక్తి గురించి చెప్పాలి అని అనిపిస్తుంది. కానీ చెప్తే జరిగే నష్టం గుర్తుకొచ్చి ఆగిపోతాడు. వెంటనే, ఇది మరీ బాగుంది అనామిక, నాకేదో నిద్ర రావటం లేదని ఇలా డాబా మీదకు వచ్చాను. అది ఈరోజు పున్నమి రాత్రి అయింది, దానికే నువ్వు మూడోసారిని ఏమైంది అని వివరాలు అడుగుతున్నావు. ఏమీ లేదు అనామిక, నువ్వెళ్ళి పడుకో అని చెప్పగానే అనామిక ఏమీ మాట్లాడకుండా డాబా మీద నుంచి కిందకి వెళ్తుంది. హాల్లో నిలబడి, ఈయనకేదో గాలి సోకింది, అత్తయ్యకి చెప్పి తాయితీ కట్టించాలి, లేదంటే ప్రతిసారి వచ్చే పున్నమి రోజున ఇలా డాబా మీద నిలబడి ఆకాశంలోని చంద్రుని చూడడం ఏమిటో నాకేం అర్థం కావట్లేదు. ఏదో ఉంది కాని చెప్పకుండా దాచిపెడుతున్నాడు అని అనుకుని తన బెడ్రూంలోకి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఇంటి ముందు పెట్టిన వంటల గిన్నెల మూతలు చూసి అత్తాకోడళ్ళు శారదా అనామికాలు, అత్తయ్య పులిహోర, వైట్ అన్నం, బగారా రైస్, పప్పు, బెండకాయ, చికెన్, ఎగ్స్ అన్ని రకాల కర్రీస్ రెడీ అయ్యాయి కదా, ఆవును కోళ్ళ ఒక సాంబార్ చెయ్యాలి. ఇంటి పెరట్లో బల్ల మీద కూర్చుని మావయ్య కూరగాయలు కట్ చేస్తున్నాడు. అత్తయ్య మీరిక్కడే ఉండండి, కుక్కలు కోతులు రాకుండా చూడండి. అలాగే కోళ్ళ అని చెప్పి అనామిక అక్కడి నుంచి పెరట్లోకి వెళ్ళింది. అక్కడ కట్టెల పొయ్యి మండుతూ ఉంటుంది. పొయ్యి మీదున్న పెద్ద గిన్నెలో సాంబార్ రెడీ అవుతూ ఉంటుంది. శారద భర్త ప్రసాదు అక్కడే ఉన్న బల్ల మీద కూర్చొని కూరగాయలు కట్ చేస్తూ ఉంటాడు. అనామిక రోజూ తన దగ్గరున్న ఆవు సహాయంతో ఎడ్లబండి మీద తాను వండిన వంటల్ని తీసుకెళ్లి రోడ్డు మీద ఒక చోట పెట్టుకుని తక్కువ ధరలకే కమ్మని భోజనం పెడుతూ ఉంటుంది. అలా వచ్చిన డబ్బులతోనే కోడలు అనామిక తన కుటుంబాన్ని పోషించుకునేది. ఇక రమేష్ శారద దగ్గరికి వచ్చాడు. అమ్మా, టైం 12 అవుతుంది, ఇంకెప్పుడు వంటలు పూర్తి చేస్తారు? అయిపోయింది బాబు, సాంబార్ ఒకటే మిగిలింది, కోడలు అదే చేస్తుంది. సరే అమ్మా, నేనెళ్ళి ఆవును తీసుకెళ్ళి ఎడ్లబండి కట్టుకొస్తాను. ఆవు ఎడ్లబండి దగ్గరికి రావాలంటే కోడలు అనామిక వెళ్లాల్సిందే బాబు. అవునన్న, ఆవు అనామిక మాటే వింటుంది. అవును బాబు, నువ్వు చెప్పేది నిజమే, నువ్వు వెళ్ళబాకలే, కోడలు వెళ్ళుద్ది. సరేనమ్మా, నేను వెళ్ళి అనామికకు చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి సాంబార్ చేస్తున్న అనామిక దగ్గరికి వచ్చాడు. అనామిక, వెళ్ళి ఆవుతో ఎడ్ల బండిని తీసుకొనరా. ఇప్పుడే తీసుకొస్తానండి అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి కొంచెం దూరంలో ఉన్న ఒక చెట్టు దగ్గర పడుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆవు దగ్గరికి వచ్చింది అనామిక. కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆవుని చూసి అనామిక చలించిపోయింది. ఆవు మీద చెయ్యి వేసి చూసింది. ఆవు ఒళ్ళు కాలిపోతుంది, జ్వరంతో ఆవు బాధపడుతుందని అనామికకి అర్థమైంది.
వామ్మో, ఇంత జ్వరంతో బాధపడుతుందా? ఉదయం గడ్డి వేశాను కానీ నేను చూసుకోలేదు. ఎంత బాధపడిందో. బహుశా ఈ కన్నీళ్లు అందుకే కావచ్చు. వెంటనే వెళ్ళి పశువుల డాక్టర్ చంద్రయ్యని పిలుచుకురమ్మని అత్తయ్యకి చెప్పాలి అని అనుకుని కంగారు పడుతూ ఇంటి ముందున్న అత్త శారద దగ్గరికి వచ్చింది. అత్తయ్య, ఆవుకి బాగా జ్వరంగా ఉంది, బాధతో ఏడుస్తుంది. వెంటనే వెళ్ళి చంద్రయ్యని పిలుచుకొస్తాను. సర్లే కోళ్ళ, వెళ్ళు, నేను ఇక్కడ చూసుకుంటానులే. ముందు నువ్వు వెళ్ళు కోళ్ళ అని చెప్పగానే అనామిక ఆలస్యం చేయకుండా ఇంటి నుంచి పరిగెత్తింది. శారద పిలవగానే రమేషు శారద దగ్గరికి వస్తాడు. బాబు, రమేషు ఆవుకి జ్వరంగా ఉందంట. కోళ్ళో పశువుల డాక్టర్ చంద్రయ్య దగ్గరికి వెళ్ళింది. నువ్వు ఈ వంటల దగ్గరే ఉండు, నేను వెళ్ళి సాంబార్ పని చూస్తాను. అలాగేనమ్మా. ఇప్పుడు వంటల్ని ఎలా తీసుకెళ్తుంది అనామిక మరి? ఈ విషయం తర్వాత ఆలోచిద్దాంలే బాబు. ఇక అక్కడి నుంచి శారద వెళ్ళిపోతుంది. రమేష్ ఆ వంటలకి కాపులాగా ఉంటాడు. అనామిక పశువుల డాక్టర్ చంద్రయ్యని తీసుకుని పడుకున్న ఆవు దగ్గరికి వచ్చింది. చంద్రయ్య ఆవుని చెక్ చేస్తాడు. చాలా జ్వరం ఉందమ్మా, ఓ రెండు సూదులు ఇవ్వాల్సిందే. ఇవ్వండి డాక్టర్. చంద్రయ్య ఆవుకి రెండు సూదులు వేస్తాడు. ఈరోజు ఆవుని ఎటు కదిలించకండి, అది పడుకుని ఉంటుంది. గడ్డి మాత్రం వెయ్యండి, ఆకలి వేసినప్పుడు తింటుంది. సరే డాక్టర్, మరేం పర్వాలేదు కదా. భయపడాల్సిన అవసరం ఏమీ లేదమ్మా, జ్వరం తగ్గే వరకు ఎక్కడికి తీసుకెళ్ళకండి. అలాగే డాక్టర్. ఆవుని ఎక్కడికి తీసుకెళ్లకుండా పూర్తిగా విశ్రాంతి ఇస్తాం. సరేనమ్మా, ఈ మందులు వాడుతూ ఆవుని జాగ్రత్తగా చూస్తూ ఉండండి. తప్పకుండా డాక్టర్. ఇక డాక్టర్ చంద్రయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనామిక ఆవుని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అత్తగారు శారద వస్తుంది. ఆవుని చూసింది. ఆవు జ్వరంతో బాధపడుతూ ఉండగా అత్తాకోడళ్ళిద్దరూ అలా బాధతో జాలిగా చూస్తూ ఉంటారు. కోళ్ళ, ఇంత జ్వరంతో ఉన్న ఆవును గట్టి ఎడ్ల బండి మీద వాంట్లు పెట్టుకుని టౌన్ వరకు వెళ్ళలేం. అందుకే నేను వెళ్ళి ఎవరివైనా ఆవులను అడిగి తీసుకొస్తాను. సరే అత్తయ్య. శారద అక్కడి నుంచి ఎవరినైనా ఆవులను అడుగుదామని వెళ్తుంది. అనామిక అక్కడున్న ఆవుని ఓదార్చుతూ ఉంటుంది. రమేష్ వంటల దగ్గర కాపలాగా ఉన్నాడు. ప్రసాద్ సాంబార్ చూస్తూ ఉంటాడు. కొంత సమయం గడిచిన తర్వాత దిగులు ముఖంతో శారద ఇంటికి తిరిగి వచ్చింది. ఏమైందమ్మా, ఎవరైనా ఆవుల్ని ఇస్తానని చెప్పారా? లేదు బాబు, ఎవరు చూడు, ఏదో కారణం చెబుతానే ఉన్నారు బాబు. ఇప్పుడు వంటల్ని టౌన్ కెట్టా తీసుకెళ్లలో ఏమో, నాకేం అర్థం కావట్లేదురా అని శారద బాధపడుతూ ఉండగా అనామిక అక్కడికి వచ్చింది. విషయం తెలుసుకుని దిగులు పడుతూ ఉంటుంది. ఇక అప్పుడు రమేష్ తన దగ్గర ఉన్న మాయా మూడో శక్తిని ఉపయోగించాలి అనే నిర్ణయం తీసుకున్నాడు. కానీ నేను ఆవులా మారకూడదు, అలానే గేదెలాగా కూడా మారకూడదు. సరే, నేను నా దగ్గరున్న మాయాశక్తితో పులిలా మారుతాను అని అనుకుని అత్తాకోడళ్లతో ఇలా చెప్తాడు. అమ్మా, అనామిక, నేను వెళ్ళి నా ఫ్రెండ్తో మాట్లాడి పులిని బండికి కట్టి పంపిస్తాను. ఆ పులి ఏం చేయదు, అది సాధుకునే పులే. అది మనకు మేలు చేస్తుంది. మీరిద్దరూ మా దగ్గర భోజనం తిన్న వాళ్ళందరికీ సాధుకునే పులిని చూడొచ్చు అని చెప్పండి, అప్పుడు ఇంకా ఎక్కువ మంది వస్తారు అని రమేష్ చెప్తాడు. అతి కష్టం మీద ఆ కుటుంబం మొత్తాన్ని ఒప్పిస్తాడు. సరే బాబు. ఇక రమేష్ అక్కడి నుంచి ఆవును కట్టేసిన చెట్టు దగ్గరున్న ఎడ్లబండి దగ్గరికి వెళ్ళాడు. చుట్టుపక్కల ఎవరైనా తనని గమనిస్తున్నారేమోనని చూశాడు. ఎవ్వరూ తనని చూడ్డం లేదని నిర్ధారించుకున్న తర్వాత కళ్ళు మూసుకొని దన్నం పెట్టుకుని మంత్రం చదువుతాడు. వెంటనే రమేష్ పులిలా మారిపోతాడు. పులి ఎడ్లబండిని కట్టుకుని అత్తాకోడళ్ల దగ్గరికి వస్తుంది. అత్తయ్యా, ఆయన చెప్పినట్టుగా పులిబండి వచ్చింది అని మాట్లాడుకొని ప్రసాద్ సహాయంతో వంటగిన్నెల్ని ఎక్కిస్తారు ఆ బండి మీద. పులితో పాటు ఉన్న ఆ బండిని తీసుకుని రోజూ పెట్టే చోటుకే వెళ్తారు అత్తాకోడళ్ళు. పులి బండిగా రావటంతో అక్కడ తినేవాళ్ళందరూ చూసి సంబరపడుతూ ఉంటారు. ఇప్పటి వరకు అక్కడి భోజనం చెయ్యని వాళ్ళు కూడా అత్తాకోడళ్ళ దగ్గరికి వెళ్ళి పులిని చూస్తూ అన్నం పెట్టించుకుని తింటూ ఆనందిస్తూ ఉంటారు. ఎవరు భయపడొద్దు, ఈ పులిని మేము సాధుకుంటున్నాం. మీకెవ్వరికీ ఎలాంటి హాని కలిగించదు, ఇబ్బంది కూడా కలిగించదు అని చెబుతూ ఉంటుంది. అలా సమయం గడుస్తున్న కొద్దీ తీసుకొచ్చిన ఫుడ్ మొత్తం అయిపోతుంది. పులిబండితో కలిసి ఇంటికి తిరిగి వచ్చేస్తారు అత్తాకోడళ్ళు. అప్పుడు వాళ్ళకి జ్వరం వచ్చిన తమ ఆవు గుర్తుకొస్తుంది. ఆవు దగ్గరికి వెళ్తారు. పులి రమేష్గా మారిపోతాడు. రమేష్కి మాయాశక్తులు ఉన్న విషయం ఆ ఇంట్లో ఎవ్వరికీ తెలియదు. అత్తాకోడళ్ళు ఆవును చూసుకుంటూ సంతోషంగా ఉంటారు. హరీషు భవ్యులు తన నానమ్మ శారదని తీసుకుని ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చారు. నమస్తే మేడం. నమస్తే. మీరు హరీష్ భవ్యులకి ఏమవుతారు? నానమ్మనవుతాను మేడం.
అని శారద చెప్పగానే ప్రిన్సిపల్ కోపంగా పిల్లల్ని చూస్తూ, హరీష్, భవ్య, నేను మీకు ఏం చెప్పాను, మీరు ఏం చేశారు అని అడిగింది. దాంతో హరీష్ భయం భయంగా చూస్తూ, మా మమ్మీ పనికెళ్ళింది మేడం, అందుకే రాలేకపోయింది. పిల్లల చదువు కంటే తనకి తన పని ముఖ్యమా? అలా అని కాదు మేడం, నా కోడలు 10 వరకు చదువుకుంది, సర్పంచ్ దగ్గర ఏవో లెక్కలు రాస్తా ఉంటది. అందుకు సర్పంచ్ గారు ఎంతో కొంత డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బులతోనే మా కోడలు మమ్మల్ని చూసుకుంటా, పిల్లల్ని చదివించుకుంటా ఉంటుంది. సరేలే, నేను మిమ్మల్ని ఎందుకు రమ్మని పిలిచానో మీ పిల్లలు చెప్పారా? లేదు మేడం, ఉదయం స్కూల్కి రెడీ అయ్యాక మమ్మీ నిన్ను మా ప్రిన్సిపల్ మేడం రమ్మని చెప్పిందని చెప్పారు. కోడలకి ముఖ్యమైన పని ఉండడంతో నన్ను వెళ్ళమని చెప్పింది, అందుకే నేను వచ్చాను మేడం. మీ పిల్లలు ఎంత చెప్పినా చదవడం లేదండి, ఏం చేయమంటారు? మంచిగా చదువు చెబుతారనే కదా మేడం, మా తాహతకు మించి పిల్లల్ని మీ దగ్గర బడికి పంపిస్తున్నాం, మళ్ళీ మీరు మమ్మల్ని పిలిచి ఇలా ఎందుకు చెబుతున్నారు? అందుకే నేను వాళ్ళ మమ్మీని తీసుకురమ్మని చెప్పింది. మేం చెప్పింది మీకు అర్థం కాదు, అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయరు. మేం ప్రశ్న వేస్తే తిరిగి మీరే మాకు ప్రశ్న వేస్తున్నారు, ఇలా అయితే ఎలా చెప్పండి? అది కాదు మేడం, మా పిల్లలు చదవడం లేదని మావు చెబుతున్నారు, కానీ మా పిల్లలు ఎందుకు చదవడం లేదో తెలుసుకున్నారా మేడం? కనీసం తెలుసుకునే ప్రయత్నమైనా చేశారా? ఇందులో అంతగా తెలుసుకోవడానికి ఏముంది చెప్పండి. ఉంటుంది మేడం, ఎందుకుంటదు? ఏదైనా డౌట్ అడిగితే మీ టీచర్స్ చెప్పడం లేదంట, ఒకసారి చెప్పి నోట్స్ రాసుకోమని చెబుతున్నారంట. ఇట్టయితే ఎట్టా మేడం? అందుకే కదండి మేము ట్యూషన్ కూడా చెబుతున్నాం. ట్యూషన్ కోసం మంత్లీ 2,000 కట్టాలి. మీరు వెళ్ళి మీ కోడలికి చెప్పండి, తను ఖచ్చితంగా ట్యూషన్కి పంపిస్తుంది. వెళ్ళండి, వెళ్ళి మీ కోడలికి చెప్పండి అని ప్రిన్సిపల్ మేడం అనటంతో శారద ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి పిల్లల్ని తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రిన్సిపల్ గుమ్మం దగ్గరికొచ్చి బయటకొచ్చి చూస్తుంది. అప్పుడే ఒక రిచ్ కారు ఒకటి వచ్చి ఆ స్కూల్ గ్రౌండ్లో ఆగుతుంది. ప్రిన్సిపల్ ఆ కారును చూసి కంగారు పడుతుంది. తనలో తాను, ఇదేమిటి, రిచ్ సుదర్శన్ గారు వచ్చారు, ఇప్పుడేం చేయాలి? ఈరోజు నేను లేచిన గడియ బాగున్నట్టు లేదు, అందుకే కాబోలు దెబ్బ మీద దెబ్బ పడుతుంది. దేవుడా నన్ను మన్నించు తండ్రి, నేనన్న మాటని వెనక్కి తీసుకుంటున్నాను స్వామి, ఇంకెప్పుడు మిమ్మల్ని ఏ వనన తల్లి, నన్ను మన్నించు తల్లి అని అనుకుంటూ ఉండగా సుదర్శన్ కారు దిగి తన కూతురు శృతిని తీసుకుని ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి వచ్చాడు. రండి సార్, రండి కూర్చోండి అని చెప్పి తన కుర్చీలో కూర్చుంది ప్రిన్సిపల్ మేడం. మా అమ్మాయికి ఏమీ రావటం లేదు మేడం, ఎందుకంటారు? తను సరిగ్గా చదవలేకపోతుంది సార్, ఎప్పుడు చూడండి ఏదో ఒకటి తింటూనే ఉంటుంది, అంతేకాదు సార్ క్లాస్ రూంలోనే గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటుంది అని చెప్పగానే రిచ్ సుదర్శన్కి చాలా కోపం వచ్చింది. అదే కోపంగా, అందుకు కాదు కదా మేడం, మీకు మేం డబ్బులు కట్టేది, మా అమ్మాయికి బాగా చదువు చెప్తారనే కదా, లక్షల కొద్దీ డబ్బులు కట్టించుకుంటున్నారు. సార్ మీరు కోపం తెచ్చుకోకండి, ఆవేశపడకండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను మీ అమ్మాయిని బాగా చదివించి ఫస్ట్ వచ్చేలా చూస్తాను అని ప్రిన్సిపల్ మేడం బ్రతిమిలాడుకుంటూ ఉంటుంది. ఓకే, ఒక్క అవకాశం ఇచ్చే చూస్తాను అని చెప్పి అక్కడి నుంచి సుదర్శన్ వెళ్ళిపోతాడు. ప్రిన్సిపల్ శృతిని చూస్తూ ఉంటుంది. ఆ రోజు సాయంత్రం పని నుంచి అనామిక ఇంటికొచ్చింది. అత్తయ్యా స్కూల్కి వెళ్ళొచ్చారా? వెళ్ళొచ్చాను కోళ్ళ, మన పిల్లలు ఎందుకు చదవడం రాయడం లేదో ఏమైనా చెప్పారా అత్తయ్యా? లేదు కోళ్ళ, ఆ మేడం సమాధానం వినగానే నేను పిల్లలు నవ్వుకున్నాం. నవ్వడానికి ఈ మేడం ఏమైనా జోక్స్ వేసిందా ఏమిటి? మన పిల్లలు చదవడం లేదంట కోళ్ళ, అందుకే వాళ్ళు పెడుతున్న ట్యూషన్కి పంపించమని చెబుతుంది, అందుకు డబ్బులు కూడా కట్టమని చెప్పింది. వాళ్ళకి డబ్బులు కావాలి, కానీ మన పిల్లల భవిష్యత్తు మనకు ముఖ్యం కదా. అందుకే అత్తయ్య పిల్లలకి రేపటి నుంచి నేనే ట్యూషన్ చెప్తాను, ఇప్పటికే వాళ్ళు చదువుకోవడానికి కావలసిన డబ్బుల్ని అక్కడ ఇక్కడ అప్పుగా తీసుకొచ్చి ఏదో ఒక విధంగా కడుతూనే ఉన్నాం. ఇంకా వాళ్ళ ట్యూషన్కి కూడా డబ్బులు కట్టాలంటే మన వల్ల కాదేమో అత్తయ్య, అందుకే నేను ట్యూషన్ చెప్దాం అనుకుంటున్నా అని చెప్పగానే శారద ప్రసాదు రమేష్లు ఎంతో సంతోషపడతారు. మరుసటి రోజు నుంచి పిల్లలు హరీష్ భవ్యలు స్కూల్ నుంచి ఇంటికొచ్చిన తర్వాత అనామికా వాళ్ళని ఇంట్లోనే ఒకచోట కూర్చోబెట్టి ట్యూషన్ చెప్తూ ఉంటుంది. పిల్లలు కూడా అనామికా చెప్పే ట్యూషన్కి బాగా అలవాటు పడతారు. దాంతో ఆ పిల్లలిద్దరూ బాగా చదువుకుంటూ ఉంటారు. వాళ్లకు మంచి మంచి మార్కులు వస్తాయి, క్లాస్ ఫస్ట్ వస్తారు.
క్లాస్ టీచర్ వాళ్ళ మార్కులు చూసి షాక్ అవుతుంది. ఆలస్యం చేయకుండా పిల్లల్ని పిలిచి కారణం తెలుసుకుంటుంది. హరీష్, భవ్య, ఎలా మీకు ఇన్ని మార్కులు వచ్చాయి? మా మమ్మీ ఇంటి దగ్గర మాకు ట్యూషన్ చెబుతుంది మేడం. మీరు చెప్పిన దానికంటే మా మమ్మీ చెప్పిందే మాకు బాగా అర్థమవుతుంది. అందుకే మేము ఇంత బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకున్నాం. అవును మేడం, మా మమ్మీ మాకు ట్యూషన్ చెప్పడం వల్లే మేము ఇంత బాగా చదువుకున్నాం. సరే, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పగానే పిల్లలు ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుని ఇంటికి వస్తారు. ఇంటి దగ్గర పిల్లలకొచ్చిన మార్కుల్ని చూసి ఆ కుటుంబం అంతా ఎంతో సంతోషపడుతుంది. సరిగ్గా అదే సమయానికి ఒక కారు వచ్చి అక్కడ ఆగుతుంది. అందరూ ఆ కారు వైపే చూస్తూ ఉంటారు. ప్రిన్సిపల్ మేడం కారు దిగి అనామిక ఇంట్లోకొస్తుంది. రండి మేడం, రండి, అలా కూర్చోండి అని చెప్పగానే ప్రిన్సిపల్ మేడం ఒక చోట కూర్చుంటుంది. నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి మేడం, ఏ విషయం గురించి మీరు నాతో మాట్లాడాలనుకుంటున్నారు? మీ పిల్లలు బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుని క్లాస్ ఫస్ట్ వచ్చారు కదా, ఆ క్రెడిట్ మొత్తం మా స్కూల్కి ఇచ్చేయండి. అదే ఎలా కుదురుతుంది మేడం? మా పిల్లలు స్కూల్ ఫస్ట్ వచ్చింది మీ టీచర్ చెప్పిన చదువు వల్ల కాదు, మా కాల్ అనామిక ఇంటి దగ్గర పిల్లలకి ట్యూషన్ చెప్పడం వల్ల. అందుకే మా పిల్లలు బాగా చదువుకున్నారు, మంచి మార్కులు తెచ్చుకున్నారు. మీరు చెప్పేది నిజం కాదు శారదా గారు, మేము కూడా స్కూల్లో పిల్లలకి అర్థమయ్యేలా చెబుతున్నాం. పిల్లలు అనామిక చెప్పిన ట్యూషన్ వల్లే ఫస్ట్ వచ్చారంటే నేను మాత్రం ఒప్పుకోను. మీ స్కూల్లో చదువుకుంటా ఫస్ట్ వచ్చారంటే నేను కూడా ఒప్పుకోను మేడం. అయితే ఒక పని చేద్దాం మరి. అదేమిటో చెప్పండి మేడం. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని మీ దగ్గరికి ట్యూషన్కి పంపిస్తాను. అయితే ఆ అమ్మాయిని మేమేం చేయాలి? తనకి మీరు ట్యూషన్ చెప్పాలి. తను చదివి క్లాస్లో ఫస్ట్ వస్తే మీరు చెప్పినట్టుగా మీరు ట్యూషన్ చెప్పడం వల్లే మీ పిల్లలు ఫస్ట్ వచ్చారని నేను ఒప్పుకుంటాను. సరే మేడం, ఇంతకీ ఎవరు అమ్మాయి? పేరు శృతి. ఇంతకు మించి మీరు తెలుసుకోవడం అంత మంచిది కాదు. స్కూల్ అయ్యాక నీ పిల్లలతో పాటు తనకు కూడా ట్యూషన్ చెప్పాలి. తను కూడా మీ పిల్లల్లాగా మంచిగా చదువుకొని ఫస్ట్ వచ్చిందంటే మీ పిల్లలకు నేను డబ్బులు తీసుకొని ఫ్రీగా స్టడీ చెప్తాను, ఆలోచించుకోండి అని చెప్పగానే అత్తా కోడళ్ళు ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా ఆ ఒప్పందానికి ఒప్పుకుంటారు. సరే మరొస్తాను అని చెప్పి ప్రిన్సిపల్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. హరీషు భవ్యులతో పాటు ప్రతిరోజు శృతి కూడా స్కూల్ అయ్యాక ట్యూషన్కొచ్చేది. అనామిక ట్యూషన్లో చెప్పే ప్రతి మాటని శృతి శ్రద్ధగా వినేది, బాగా చదివేది. మంచి మార్కులతో క్లాస్ ఫస్ట్ కూడా సాధిస్తుంది శృతి. అది చూసి ప్రిన్సిపల్ మేడం ఒకరోజున శృతిని తీసుకుని సుదర్శన్ దగ్గరికొచ్చింది. అనుకున్న మాట నిలబెట్టుకున్నావు మేడం, మీకు తగిన బహుమతి ఇస్తాను. నాన్నా, బహుమతి ఇవ్వాల్సింది మా ప్రిన్సిపల్ మేడంకి కాదు, అనామిక టీచర్కి అని చెప్పగానే సుదర్శన్ అయోమయంగా చూస్తూ, అనామిక టీచరా? ఆవిడెవరు తల్లి? నాకు ట్యూషన్ చెప్పిన టీచర్ నాన్నా. ఈ చదువు చెప్పింది ఈ ప్రిన్సిపల్ మేడం కాదా తల్లి? నాకిన్ని మార్కులు రావడానికి కారణం ఈ ప్రిన్సిపల్ మేడం కాదు నాన్నా, అనామిక టీచర్. అవునా బేబీ? అయితే పద, మనం వెంటనే వెళ్ళి ఆ అనామిక టీచర్ని కలుద్దాం. సరే నాన్నా అని చెప్పి సుదర్శన్ని తీసుకొని అనామిక ఇంటికొచ్చింది శృతి. అనామిక తన పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉంటుంది. మేడం, మీతో మాట్లాడాలని మా నాన్నగారు వచ్చారు మేడం అని చెప్పగానే సుదర్శన్ దండం పెడతాడు. అనామిక వాళ్ళని చూస్తుంది. అనామిక, మిమ్మల్ని చూస్తుంటే చాలా పేదవాళ్ళలాగా ఉన్నారు. నా కూతురు శృతికి చదువు చెప్పి చదువులో వెనకబడిన తనని ఈరోజు క్లాస్ ఫస్ట్ వచ్చేలా చేశారు. మీకు తప్పకుండా నాకు చేతనైన సహాయం చేస్తాను అని కృతజ్ఞతగా సుదర్శన్ కొంత డబ్బులిస్తాడు. అనామిక చాలా సంతోషపడుతుంది. ఈ విధంగా 10వ తరగతి వరకే చదువుకున్నప్పటికీ అనామిక పిల్లలకి పాఠాలు అర్థమయ్యేలా చెప్పటంలో ఎన్నో మెలకువలు నేర్చుకొని వాటి ద్వారా తన పిల్లలకే కాదు చుట్టుపక్కల చదువులో వెనుకబడిన పిల్లలందరికీ ట్యూషన్ చెప్తూ డబ్బులు సంపాదిస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది. ఈ విధంగా అనామిక ట్యూషన్ సెంటర్ ఆ చుట్టుపక్కల చాలా పాపులర్ అవుతుంది.